नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్ర మానవరం రత్నగిరి వాసుడైన శ్రీ సత్యదేవుని తపోత్సవం క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవారులను కొండపై నుంచి ప్రత్యేక పల్లకిలు బాజా భజంత్రీలు వేద మంత్రాల నడుమ కొండ దిగువన ఉన్న పవర్ హౌస్ వద్దకు తీసుకుని వచ్చారు. పవర్ హౌస్ వద్ద వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై ఆశీనులు గావించారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం తదితర కార్యక్రమాల అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించి అర్చక స్వాములు ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలను ధరింపచేసి తులసిదాత్రి పూజను నిర్వహించి నీరజ మంత్ర పుష్పాలను అందజేశారు. అనంతరం వేద పండితులు మహాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో అనంతరం ప్రత్యేక వేదిక వద్ద నుంచి పంప సరోవరం వద్ద ఏర్పాటు చేసిన హంస వాహనం వద్దకు తీసుకుని వచ్చారు. పూజా కార్యక్రమాలను ప్రధాన అర్చకులు కోట శ్రీనివాస ఆధ్వర్యులు, వ్రత పురోహితులు ముత్తి సత్యనారాయణ, బ్రహ్మశ్రీ చామర్తి, కన్నబాబు, వేద పండితులు ముష్టి, కామశాస్త్రి తదితరులు నిర్వహించారు. అనంతరం విద్యుత్ దీపాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హంసవాహనపై స్వామి అమ్మవారులను ఆశీనులు గావించి పంప సరోవరంలో 3 సార్లు ప్రదక్షిణ గావించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్వత, పూర్ణచంద్ర ప్రసాద్ దేవస్థాన చైర్మన్ ఐవి రోహిత్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు మరియు దేవస్థానం పాలక మండలి సభ్యులు, పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు మరియు దేవస్థానం అధికారులు సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో భక్తజనం హాజరై స్వామివారి తెపోత్సవం తిలకించారు. సర్వకల్మష సంహార్యై నమః.